తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలా, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలా వద్దా అనేది పక్కన పెడితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ వ్యక్తే కావాలి అని కొన్ని సంకేతాలు. అది కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు, వేరే పార్టీలో ఉన్న నేతలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు వీళ్ళందరూ కూడా బయట నుంచి చెప్తున్న మాట. అయితే వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఒక పేరును తెర మీద తీసుకొచ్చారు? తాజాగా ఎప్పుడైతే వల్లంనేని వంశీ బయటకు వచ్చారు, ఆయన ఎన్టీఆర్ గారి పేరు తెర మీద తీసుకురావడం, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన తీసుకురావడం, జూనియర్ ఎన్టీఆర్ ఉంటే పార్టీ పరిస్థితి వేరే రకంగా ఉండేది, కావాలనే పార్టీ నుంచి బయటకు పంపేశారని చెప్పడం, అదే టైంలో వైసీపీలో మంత్రిగా కొనసాగుతున్న కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం, వాస్తవానికి వీళ్ళ ముగ్గురు మిత్రులు అన్న సంగతి తెలుసు, ప్రొడ్యూసర్లు కూడా ఆయన సినిమాలకి ప్రొడ్యూసర్లు కూడా వీళ్ళు ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్తో టచ్లోనే ఉంటారు కాబట్టి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతోంది అని అనుకుంటున్న నేపథ్యంలో తెర మీదకు వస్తున్న మరొక ప్రశ్న ఏంటి అంటే, మరొక విమర్శ ఏంటి అంటే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ పార్టీ పగ్గాలు తీసుకోవాలని ఒక వర్గం కోరుకుంటుందా? ఇప్పటికే చాలామంది సీనియర్లు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎవరూ కూడా లోకేష్ నాయకత్వాన్ని సమర్థించే ఉద్దేశంలో ఎవరూ లేరు, లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలి అని చెబుతున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయితే చంద్రబాబు ఉండాలి అంటున్నారు, లేతే లేదు అంతే తప్ప, చంద్రబాబు గారు ఇంకా పాలించే అవకాశం ఉంది, చంద్రబాబు గారు ఇంకా ఏమి రాజకీయాలు ఆయన స్వస్తి చెప్పరు అని చెప్తున్నారు తప్ప ఎవరు సమర్థులు, లోకేష్ సమర్థులు, సమర్థుడే నో డౌట్, లోకేష్ని ఉండాల్సిందే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేయాల్సిందే అని అయితే ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆల్టర్నేటివ్, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ ఒకే ఒక్కటి, అదే జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రస్తావనే వస్తుంది, తెర మీదకి వస్తుంది. ఆయనేమో షూటింగుల్లో బిజీ ఉన్నారు, ఈ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఏంటో మరి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆయన వస్తే మాత్రం మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నేతలు బయటకు వెళ్ళి కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీ బాగుపడుతుంది అని ప్రజలకి ఒక సంకేతాలు ఇస్తున్న నేతలు మళ్ళీ వదిలి మళ్ళీ వెనక్కి వస్తారా, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తారా? జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కనుక నడిస్తే మళ్ళీ ఒక కొత్త ఉత్తేజం వస్తుంది పార్టీకి అనేది ఒక అంశమైతే, వెళ్ళిపోయిన నేతలు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఆయన సారథ్యంలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అది ఒక ప్రశ్నే, కాకపోతే ఆ ప్రశ్నగానే మిగిలిపోద్దు కబ్బా, సమాధానం వస్తుందా లేదా అని అది మనకు తెలియాలంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రావాలి, తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి. ఇదంతా ఇప్పుడు జరిగే పని కాదు. కాకపోతే సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతున్న అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు కావాలని ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు అంటే, ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానిక, లేదంటే లోపల ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి, రేపొద్దున పార్టీని నడిపించే సరైన సమర్థవంతమైన నాయకుడు లేడు కాబట్టి వాళ్ళందరి ఆలోచన కూడా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రచారంతో మళ్ళీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ ప్రచారానికి సపోర్ట్ అవుతారా అనేది ఇప్పుడు ఒక కీలక అంశం అన్నమాట. నిజంగా ఆ సపోర్ట్ అయితే అవ్వచ్చు, కానీ అసలు సపోర్ట్ మెయిన్ జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా, అసలు పార్టీ పగ్గాలు అప్పగించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా, ఆయన తీసుకోవడానికి ఒకవేళ ఆయన ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా, అదే జరిగితే చీలికలు ఏర్పడతాయి ఆ పార్టీలో. ఇప్పటికే రెండు వర్గాలు మూడు వర్గాలు అని చెప్పుకుంటున్నారు, లోకేష్ గారి వర్గం ఒకటి, చంద్రబాబు గారి వర్గం ఒకటి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ వర్గం ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ వర్గం నిజంగా ఉంటే కనుక వాళ్ళు పార్టీలో ఉండలేక బయటకు వచ్చేస్తారు, ఇంకా లోకేష్ వర్గం, చంద్రబాబు వర్గం ఉంటే కనుక వాళ్ళు పార్టీలో కొనసాగుతారు. వాళ్ళలో కూడా ఏమైనా చీలికలు మొదలవుతాయా, అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వస్తే బయటకు వెళ్ళిపోయిన నేతలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీని మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా లేదా, చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.